సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత దీని ప్రాముఖ్యత అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులైంది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం. ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా, నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్న తెలంగాణలో, అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి వాటి గురించి అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా, ఒక ఉద్ధానం సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, క్యాపిటల్ సమస్య కానీ, మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ, సముద్ర కోతపు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ, ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గంది అనుకోలేదు. అలాంటిది నన్ను మీరందరూ కోరి ఒక 100,000 మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుణ్ణి. మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను. మీకందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికీ కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు, దానికి ఒకటే సమాధానం చెప్తున్నా. పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది నా ఇది, ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్నా, దేశం నా ప్రజలు అనుకున్నా, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది ఇక్కడ, బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలోంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం ఇంట్లో నాకు ఆసక్తి ఉన్నది కాదు, నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈరోజున సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈరోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల, 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను,
నా పిటాపురం ప్రజలను అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి.